हाई फ्रेंड्स नमस्ते वड़कम आदावर्स ना पेर विश्व चूँ चूस्त चूँ चूपे मैं चाने सब्सक्राइब कटन बेल ऐकानी पटन मैं वीडियो ने ओके फ्रेंड्स मार तो वाक्य पूर्ति रोज तो मैं जीवन कंप्लीट काम चूस्ते वीडियो अर्थम का कंटेंट अर्थम कावाले चवरी वरक चूँगी ओके फ्रेंड्स मन टापिक युवक युवक माटाकंदी एनो विषय चपना मुख्य मन चपा विनवा चूड़वल युवक युवक मन देशा की वेमुक ऐंटी का वेमुक चदल पड़ती निजमा का चदल पड़ती मशि वेमुक चदल पड़ते एमता रोज रोज आयुष तग्त एद चलता अलागे देश मन देश क्लिष्ट परस्थित युवक आलोचा मर्चिपोदो आलोचि चयानी मर्चिपोदो एलांटे युवक कैरियर गुरी मर्चिपो भविष्य अंटेटो तरवा चूसक एंजा अट्नारेदोल गड़पे का युवक चयानी कैरियर कैरियर का मन देश आलोचाली मन प्रपंच देश चूसक मन जपा चूँ अंदी धन धनवंत उ आ देश अभिवृद्धि दशो मरी मन देश चूँ पिलू अटे जनाभा अभिवृद्धि मुंटी మన ధనవంతుల లిస్టులో మాత్రం వెనకబడున్నామండి. కారణం ఏంటంటే కేవలం మనలు సుఖం కోసం సంతోషం కోసం సర్దాల కోసం గడిపిస్తున్నారు. మన జీవితం ఏంటో మన భవిష్యత్తు ఏంటో మన దేశం ఏంటో అసలు మర్చిపోతున్నారండి. ఆ విధమైన ఎటువంటి ఆలోచన లేదు. ఏమోనండి ఈ రోజు ఎక్కువ యువకులంతా అమ్మాయిల చుట్టూను క్లబ్బులు పబ్బులు అంటూ తిరుగుతూ కాలాన్ని వృధా చేసేస్తున్నారు. ఎందుకంటే మనిషి పుట్టుక మన పుట్టుక అనేది ఒక అద్భుతం కావాలి, చావు అనేది ఒక ఆశ్చర్యం కావాలి. కానీ అంధకారంలో గడిపేస్తున్నాం, అంధకారంలోనే బతికేస్తున్నాం. క్లబ్బుల్లో పబ్బుల్లో ఏముందండి, 5 గంటల మత్తు మందు తాగితే ఎంత వస్తుందండి? ఒక 5 గంటలు లేకపోతే 6 గంటలు అమ్మాయి మీద తిరిగితే ఏమొస్తుంది? 5 నిమిషాల సుఖం. ఇంకా తర్వాత ఏముందండి? అంత హృదయే కదా. మరి నువ్వు ఆలోచించాల్సింది ఏంది? కెరీర్. నీ కెరీర్ ఎంత అద్భుతంగా ఉంటే నీ దేశం అంత అందంగా ఉంటుందండి. మరి నువ్వు అలా ఆలోచిస్తున్నావా? యువకులు యువకుల వయసు నుంచి అంటే 16-17 సంవత్సరాల వయసు నుంచి ఆలోచించడం మొదలు పెట్టండి. నీ ఆశ ఆశయం ఆలోచన ఓ అద్భుతమై ఉండాలి. ఆ రోజు నువ్వు గెలుస్తావు, నీ దేశము గెలుస్తుందండి. 22 సంవత్సరాల వయసులో మామూలు విషయం కాదు, ఒక ప్రపంచ చరిత్ర ఇది, ప్రపంచ చరిత్ర అండి. జుకర్బర్గ్ ఫేస్బుక్ ఫౌండర్, హీఈస్ ఎ వన్ ఆఫ్ ది రోల్ మోడల్ ఇన్ దిస్ వరల్డ్ అండి. ఆయన మామూలు విషయం కాదండి, 22 సంవత్సరాల్లో ఓ బిలియనీర్ అయ్యాడండి. మామూలు విషయం కాదు. మరి 16 సంవత్సరాలకి సచిన్ టెండూల్కర్ ఇండియన్ టీంకి వచ్చేసి అదే 22 సంవత్సరాల కల్లా ప్రపంచంలో అందరికీ తెలిసిపోయాడు. కారణం ఏంటండి? వాళ్ళ ఆలోచన ధోరణి, వాళ్ళ విధి విధానం, వాళ్ళు నడుచుకునే విధానం అండి. కేవలం కెరీర్ మీద ఆలోచించండి, భవిష్యత్తు ఎలా ఉండాలని ఒక ఆతృతగా ఎదురు చూడండి. అంతేగాని అమ్మాయిల చుట్టూ పబ్బులు క్లబ్బులు తిరిగితే ఏమొస్తుందండి? నీవు నీ 22 సంవత్సరాలు నువ్వు ఎలా ఉన్నావు? అంధకారంలో గడిపేస్తున్నావు. తినడానికి డబ్బు వస్తుంది, ఉండటానికి ఇల్లు ఉంది, బతకడానికి ఎలా గడుస్తుంది అమ్మ నాన్న తెస్తున్నారని అంధకారంలో గడిపేస్తున్నారంటండి. యువకులు యువకులతోటే ప్రపంచం ముందడుగేసేది, యువకులదే మొదటి పాత్ర ఈ ప్రపంచం నడిపించటానికి. మరి అదే యువత ఈరోజు ఆ సరదల కోసం తన జీవితం నాశనం చేసుకుంటున్నాడు, ప్రపంచాన్ని పతనం చేస్తున్నాడండి. అవునండి, మందు మగువ అంటూ జీవిత నాగం చేసుకుంటున్నారు. ఎంతమంది అండి కరెక్ట్గా భవిష్యత్తు గురించి ఆలోచించేది? ఎంతమంది అండి ఆశయం పెట్టుకొని నిలబడ్డది? నీ ఆశయం ఏంటో నీకు తెలుసా? నీ ఆలోచన ఏంటో నీకు అర్థమవుతుందా? యువకులారా మేల్కోండి, మీకోసమే ప్రత్యేకంగా. మీరు ఈరోజు కనుక తలుచుకొని ఒక డెసిషన్తో ఒక ఆంబిషన్తో ముందుకెళ్తే కనుక నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, ఈ ప్రపంచమే వెలుగుతుంది. మరి నీవు నీ యొక్క నువ్వు చేసే ఆ మేలేంటి? కీడు చేస్తున్నావండి. నువ్వు మేలు చేయట్లేదు, కీడు చేస్తున్నావు. ప్రతి ఒక్క యువకులు యువత మేల్కోవాలి. ఈరోజు వాళ్ళు సాధించాల్సిన ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి, ప్రయోజనాలు వాళ్ళ వల్ల ప్రపంచానికి జరిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని నడుచుకోవాలి. ఈరోజే ఈ క్షణమే నువ్వు ఒక ఆంబిషన్ పెట్టుకో. అంతేగాని అమ్మాయిల చుట్టూ ఆ మందుల చుట్టూ తిరుగు మందు తాగుతూ గడిపేస్తే ఏం లేదండి. ఒక ఆంబిషన్ పెట్టుకో, దానికోసం పోరాడు, తాపత్రయపడు, ఆరాటపడు. అదండి జీవితం అంటే.
ఐదు నిమిషాల సుఖం కోసము, 5 గంటల సంతోషం కోసము, సరదా కోసం గడిపితే తర్వాత నీకేమీ ఉండదు, నువ్వు ఏమీ ఇవ్వలేవు. కనీసం నిన్ను కన్న తల్లిదండ్రులకు కూడా ఒక మంచి పేరు తీసుకురాలేవు. మరి ఆ ప్రపంచం కోసం, నీ తల్లిదండ్రుల కోసం నువ్వేదో ఒకటి చేయాలి కదా, చెయ్యి. మర్చిపోకు, నీ యొక్క ఈ ప్రపంచానికి నువ్వు ఇచ్చేదేంటి, నీ తల్లిదండ్రులకు నువ్వు సమర్పించేదేంటి, మరి నీ యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంది, దాని గురించి ఆలోచించండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఈ క్షణమే అంబిషన్ మార్చుకోండి, ప్రపంచానికి ఒక వెలుగులా మారండి. ఒక ఫ్రెండ్స్ మీ ఛాయిస్, మా వాయిస్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.